हलो पिल्ललु ई पाठंलो मनं पटालकु मैप्स कु संबंधिंचिन कोन्नी आसक्तिकरमैन उदाहरणलु चूद्दां। भोला अप्पु ఒక ఆట ఆడుతున్నారు। భోలా అప్పు కోసం మైదానంలో ఇలాంటి పటాన్ని ఒకటి గీశాడు। అతను అప్పును కొన్ని గణిత పొడుపు కథలు అడుగుతాడు। అప్పు ఆ పొడుపు కథల పరిష్కారం కనుగొనాలి। తరువాత అప్పు పొడుపు కథల్లో కనుగొన్న సంఖ్య ఉన్న టైల్ వరకు పటం మీద నడుస్తూ చేరాలి। భోలా యొక్క మొదటి పొడుపు కథ 2x2 ఎంత అవుతుంది పిల్లలు? మీకు సమాధానం తెలుసా? అవును, 2x2 4। అప్పు కూడా పొడుపు కథ పరిష్కారం కనుక్కున్నాడు। ఇప్పుడు అప్పు మొదటి టైల్ నుండి 4వ నెంబర్ టైల్ వరకు ఎలా చేరుకుంటాడు? నేరుగా స్ట్రైట్ లైన్లో నడవడం ద్వారా చేరుకుంటాడు। అప్పు 4వ నెంబర్ టైల్పై చేరుకుంది। పిల్లలు, త్రిభుజం ఆకారంలో ట్రయాంగిల్ షేప్లో ఉన్న చిత్రం అప్పుకి కుడివైపు రైట్ సైడ్ ఉందో లేదా ఎడమవైపు లెఫ్ట్ సైడ్ ఉందో చెప్పగలరా? సరిగ్గా చెప్పారు। త్రిభుజాకారపు ట్రయాంగిల్ చిత్రం అప్పు యొక్క కుడి రైట్ సైడ్ వైపున ఉంది। భోలా యొక్క తదుపరి పొడుపు కథ 4 నుండి 7 అడుగుల ముందు ఏ టైల్ ఉంది? పిల్లలు, మీకు దీనికి సమాధానం తెలుసా? 4లో 7 జోడిస్తే ఎంత అవుతుంది? 11। 4 నుండి 7 అడుగులు ముందుకు వెళితే 11వ నెంబర్ టైల్ ఉంది। ఇప్పుడు అప్పు 4వ నెంబర్ టైల్ నుండి 11వ నెంబర్ టైల్కు ఎలా చేరుకుంటాడు? అప్పు మొదటి 2 అడుగులు నేరుగా నడుస్తాడు। ఇప్పుడు అప్పు ఏ దిశ వైపు తిరుగుతాడు? సరిగ్గా చెప్పారు, ఎడమ దిశ, లెఫ్ట్ సైడ్। ఇప్పుడు అప్పు ఇంకా ఎన్ని అడుగులు నేరుగా నడిస్తే 11వ నెంబర్ టైల్కి చేరుతాడు? 5 అడుగులు। భోలా యొక్క తదుపరి పొడుపు కథ ఏంటో చూద్దాం। మీరు 2 అడుగులు ముందుకు నడిచి ఆపై కుడివైపు తిరిగి 1 అడుగు నేరుగా నడిస్తే మీరు ఏ టైల్ చేరుకుంటారు? పిల్లలు, మీరు అప్పుకు సహాయం చేయగలరా? అప్పు ఏ టైల్పై చేరుకుంటాడు? అంతా బాగుంది, అప్పు 14వ నెంబర్ టైల్పై చేరుకుంటాడు। 14వ నెంబర్ టైల్ యొక్క ఎడమ లెఫ్ట్ వైపున 3 ఆకారాల చిత్రాలు ఉన్నాయి। వాటిలో 14వ నెంబర్కు అతి దగ్గరగా నీరెస్ట్గా ఉన్న ఆకారం పేరు చెప్పగలరా? అవును, ఇది ఒక వృత్తము, సర్కిల్। భోలా యొక్క తదుపరి పొడుపు కథ ఏంటో చూద్దామా? ఏ టైల్ 2 మార్లు 14 కన్నా 6 తక్కువ? ఈ పొడుపు కథ విన్న అప్పు కలత చెందాడు। అప్పు కోసం మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? 14ని 2తో గుణించండి, మీకు ఏమి లభిస్తుంది? 28। ఇప్పుడు 28లో నుంచి 6ను తీసివేస్తే ఎంత? 22। అప్పుకి సమాధానం దొరికింది। 2 సార్లు 14 కన్నా 6 తక్కువ చేస్తే 22వ నెంబర్ టైల్ అవుతుంది। మీ సహాయంతో అప్పు చాలా త్వరగా 22వ నెంబర్ టైల్కి చేరుకున్నాడు। ఇప్పుడు మీరు చెప్పగలరా, 22వ నెంబర్ టైల్కి ఏ వైపున మామిడి చెట్టు యొక్క చిత్రం ఉందో? అవును, 22వ నెంబర్ టైల్కు ఎడమ వైపున లెఫ్ట్ సైడ్ మామిడి చెట్టు యొక్క చిత్రం ఉంది। ఇంకా ఆ మామిడి చెట్టు పైన ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?
సరిగ్గా చెప్పారు, 6 మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు భోలా తన చివరి పొడుపు కథను అడిగాడు. మీరు 25ను 1తో గుణించినట్లయితే మీకు ఎంత వస్తుంది? పిల్లలు, ఈ పొడుపు కథకు సమాధానం చెప్పగలరా? మనం ఏదైనా సంఖ్యను 1తో గుణిస్తే, మల్టిపుల్ చేస్తే సమాధానం కూడా అదే సంఖ్య అవుతుంది. అందువల్ల 25×1 అవుతుంది 25. ఈ సమాధానం వచ్చిన వెంటనే అప్పు 25వ నెంబర్ టైల్ వద్దకు వెళ్ళి ముగింపు రేఖకు చేరుకున్నాడు. అక్కడ చాలా సంతోషంతో దూకడం ప్రారంభించాడు. పిల్లలు, ఈ పాఠంలో పటాలకు, మ్యాప్స్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము.